రేపు కొన్ని కాంట్రాక్టులు తెచ్చుకోవచ్చు, రేపు వాళ్ళని ఎక్కడైనా పదవుల్లో కూర్చోబెట్టచ్చు. దానివల్ల ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి వాళ్ళ స్వయం సంక్షేమాని కోసం రాజకీయాల్లోకి వస్తున్న చాలా మందిని మీరు చూస్తారు. వాళ్ళు డబ్బులు వెదజల్లి మీ ఓట్లు కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ జనసేన అలా చేయదు. జనసేన ప్రజలను ప్రభుత్వంలో కూర్చోబెట్టే పార్టీ జనసేన. మా మేనిఫెస్టో చూడండి, మీకు ఉచిత విద్యను ఇస్తామంటున్నాం. ప్రతి కుటుంబంలోనూ నెలకు కనీసం 2000 రూపాయలు మనం విద్య కోసం పెడుతున్నాం, వైద్యం కోసం ఒక 1000 రూపాయలు పెడుతున్నాం. ఈ రెండు 2000, 1000 రూపాయలు కలిసి 3000. ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తామంటున్నాం, అంటే నెలకు ఒక 700 రూపాయలు వేసుకోండి, అంటే 2000, 3000, 3700. ఈ విధంగా మీకు 3700 రూపాయలు నెలకు మేము ఇస్తామని వస్తుంటే, ఇప్పుడు మిమ్మల్ని కొనుక్కోవడానికి 2000 ఓట్లతో కొనుక్కోవడానికి 2000 రూపాయలతో కొనుక్కోవడానికి వస్తున్న వాళ్ళు కావాలా? నెలకు మీకు కనీసం 6000 నుంచి 7000 రూపాయలకు మీ ఖాతాలో జమ చేసే వాళ్ళు కావాలా? ఎందుకంటే జనసేన ఇంకొకటి కూడా అనింది, మీకు మేము 1 కిలో 1000 రూపాయలు బియ్యం ఇస్తాం, 2 కిలోల బియ్యం ఇస్తామని మభ్య పెట్టాం. ఎందుకంటే ఆ బియ్యం తీసుకుని మళ్ళీ మార్కెట్లోకి ఇచ్చేస్తున్నారు, ఎందుకంటే ఆ బియ్యాన్ని వాడలేరు, మేము అట్లు వేసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. మళ్ళా అది కాకినాడ పోర్టు నుంచి, గంగవరం పోర్టు నుంచి ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేసి ఎంతో మంది ధనవంతులు అవుతున్నారు. కానీ దాని గురించి మేమేమన్నాం అంటే, జనసేన మీ అకౌంట్లో నెలకు 2500 నుంచి 3500 రూపాయలు నగదు మీ అకౌంట్లో వేస్తాం, అంటే అక్కడ 6500, ఇక్కడ 2500 నుంచి 3000, అంటే 10000 రూపాయలు మీకు గవర్నమెంట్ ఇస్తుంది. చాలా మంది అడుగుతారు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్ మీకు అని అడుగుతారు. అవినీతిని అంతం చేస్తాము. ఎప్పుడైతే అవినీతిని అంతం చేస్తామో, ఎంతో డబ్బు ఉంది మన దగ్గర, కానీ అవినీతి వల్ల ఈ డబ్బులు కొంతమంది జేబుల్లోనే వెళ్ళిపోతుంది. కానీ జనసేన మీ జేబుల్లో డబ్బు వేస్తుంది, మీ అకౌంట్లలో డబ్బు వేయబోతోంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, మన పిల్లల భవిష్యత్తు కావాలా? మన పిల్లల 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలా? మీకు 25 కిలోల బియ్యం కావాలా? ఇది ఆలోచించుకోండి. పిల్లల భవిష్యత్తు దేశం బాబా, అక్కడ ట్రాఫిక్ అందరూ క్లియర్ చేయండి. భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యం. కాబట్టి మా చేతిలో ఇవ్వండి. నేను మా పిల్లవాళ్ళని బ్రహ్మాండంగా, మా పిల్లవాడు ఐపీఎస్లో ఉన్నాడు, మా అమ్మాయి మెడిసిన్ చదువుతుంది ఇప్పుడు. ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. కానీ జనసేన ప్రభుత్వాన్ని మీరు తీసుకువచ్చినప్పుడు మీ పిల్లలందరినీ ఈ విధంగా గొప్ప స్థానాలకు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నాము. నా వ్యక్తిగతంగా నా అనుభవం, అబ్దుల్ కలాం గారితో పనిచేసిన అనుభవం నాకుంది. కాబట్టి ఆ అనుభవాన్ని రంగరించి మీ మన పిల్లల భవిష్యత్తును బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతాం. కాబట్టి మీకు కావలసింది ఈ 2000 రూపాయల నోట, లేకుంటే 10000 మీ అకౌంట్లలోగా ప్రతి నెల, మీ పిల్లల బంగారు భవిష్యత్తు. దీని గురించి మీరు ఆలోచించుకోండి, జనసేనను గెలిపించండి. జనసేనను గెలిపిస్తే మిమ్మల్ని మీరు గెలిపించుకున్నట్టు లెక్క. కాబట్టి ఇది ఒక అద్భుతమైన అవకాశం. మనమే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళ ఉన్నా కూడా వాళ్లతో జనసేనకు ఓటు వేయించి ఒక ఇలాంటి ప్రభుత్వం ఇంతవరకు రాలేదు అన్న ఒక రుచి మీకు ఖచ్చితంగా చూపిస్తాం. ఇది మనసుల్లోంచి మాట్లాడుతున్న మాట. పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలో వేస్తే ఆయనకు 100 పైగా కోట్లు వస్తాయి. నాకు 7 సంవత్సరాలు ఐపీఎస్లో నా సర్వీస్ ఇంకా ఉండగా కూడా మేమిద్దరము బయటకు వచ్చేసాం. ఎందుకంటే ఈ 7 సంవత్సరాలు మన పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యం. మా స్వార్థం కోసం మేము ఈ 7 సంవత్సరాలు వినియోగించకుండా ప్రజల కోసం వినియోగిద్దామన్న ఉద్దేశంతో మీ దగ్గరికి రావడం జరిగింది. నేను వివి లక్ష్మీనారాయణ. నేను 28 సంవత్సరాలు ఐపీఎస్లో పనిచేసి వచ్చాను. ఆ తర్వాత 7 సంవత్సరాల సర్వీస్ ఉండగానే బయటకు వచ్చేసాను. పిల్లలతో 25 లక్షల మంది పిల్లలతో ఇంతవరకు మాట్లాడాను, ఎంతోమంది పెద్దలను కలిశాను. మా అందరి ఉద్దేశం ఏంటంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మన భవిష్యత్తు బాగుండాలి. ఒక అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ని, ఒక అద్భుతమైన భారతదేశాన్ని మనమంతా కలిసి నిర్మిద్దాం. కాబట్టి 11 ఏప్రిల్ ఒక పర్వదినం, మన జీవితాల్లో మార్పు వచ్చే దినం. ఆ రోజు కనుక మనం ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే ఒక అద్భుతమైన భవిష్యత్తును మీకు, మీ పిల్లలకు, మన సమాజానికి చూపిస్తామన్నది. ఉషా కిరణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు. మా గాజు గ్లాసునే ఎందుకు ఎన్నుకుందామంటే, గాజు గ్లాసులో ఏం జరుగుతుందో అంతా తెలుస్తుంది.
నీళ్ళు గ్లాస్ తీసుకుంటే అందులో ఏమి కనబడదు, లోపల ఏం జరుగుతుందో అని. కాబట్టి మా నిర్ణయాలు, మా అమలు చేసే పద్ధతి అన్ని కూడా పారదర్శకంగా ఉంటాయి, ట్రాన్స్పరెంట్ గా ఉంటాయన్న భరోసా ఇవ్వడానికి గాజు గాజు గుర్తులు మేము ఎన్నుకున్నాం. అందువల్ల ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో మీరు వెళ్ళి, రెండు ఈవీఎం మెషిన్లు ఉంటాయి అక్కడ, ఒకటి అసెంబ్లీకి ఒకటి అసెంబ్లీలో గాజు గుర్తుకు మనం గుర్తు వేస్తే ఉషా కిరణ్ గారితో పాటు మిమ్మల్ని మీరు గెలిపించుకుంటారు అసెంబ్లీలో. పార్లమెంటు దగ్గర ఉన్న ఈవీఎంలో గాజు గ్లాసుకు గుర్తు వేస్తే మీరు లక్ష్మీనారాయణతో పాటు మీరందరూ కూడా గెలుస్తారు ఆ రోజు. కాబట్టి మనం అంతా గెలుస్తాం, ఒక గొప్ప నాంది పలుకుదాం, ఒక మార్పుకు నాంది పలుకుదామని మీకు తెలియజేస్తున్నాను. మాటలు చెప్పే ప్రతి మాటలు కూడా చేసే ఆ అమలులో పెట్టే సత్తా మాకుంది, ఆ సిన్సియారిటీ మాకుంది, ఆ నిజాయితీ మాకుందని మీకు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఒక ప్రపంచాన్ని, కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాం. నా కోరిక ఒకటే ఏంటంటే, మొన్న ఎవరో మా మిత్రుడు విశాఖపట్నం నేను ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు చూశాను, చాలా మందిని అడిగాను ఎక్కడికి వెళుతున్నారు అంటే సింగపూర్ వెళుతున్నాము అన్నారు. అడిగాను సింగపూర్ ఎందుకు వెళుతున్నారంటే సింగపూర్ చాలా బాగుంటుందట, ఒకసారి చూసి వస్తామని చెప్పి. ఈ 5 సంవత్సర కాలంలో నా ఉద్దేశం ఏంటంటే, సింగపూర్ ఎయిర్పోర్ట్లో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుకోవాలంటే ఒక్కసారి విశాఖపట్నం వెళ్ళి చూసి వద్దామని మాట్లాడుకోవాలి. అటువంటి విశాఖపట్నాన్ని మనం తయారు చేద్దాం. నేను ఉంటాను ఇక్కడే, మీతో ఉంటాను. ఏప్రిల్ 11న ఎన్నికలు అవ్వగానే ఏప్రిల్ 12 కూడా నేను మీతో పాటు వచ్చి పనిచేస్తాను. ఎలక్షన్తో సంబంధం లేదు, ప్రజలతో పనిచేయడమే మా ఉద్దేశం. కాబట్టి ఎందుకంటే మనల్ని మనం గెలిపించుకుంటున్న అవకాశం మనం తీసుకుంటున్నాం కాబట్టి ఎలక్షన్ రిజల్ట్ గురించి మాకు ఎటువంటి అనుమానము మాకు లేదు. అందరం కలిసి సమయాన్ని వ్యర్థం చేయకుండా ఏప్రిల్ 12 నుంచే మన పనులు మొదలు పెడతాం. జనసేన అంటే ఏంటో మనం చూపిస్తాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. అందరికీ మంచి జరగాలి, అభివృద్ధి జరగాలి, ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని మనం నిర్మిద్దాం, మన భవిష్యత్తును, మన పిల్లల భవిష్యత్తును కొత్తగా మలుద్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఇప్పుడు మన ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులుగా పోటీ చేసిన విద్యావంతురాలు శ్రీమతి శ్రీ పసుపులేటి ఉషాకిరణ్ గారు మనకు మహిళలు పడుతున్న ఆవేదన బాధ, తర్వాత మహిళలు పొందవలసిన లబ్ధులు, పవన్ కళ్యాణ్ గారు వస్తే పాలనలో ఏ విధంగా మార్పు, వీటి మీద మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి అతిథులుగా చేస్తున్నటువంటి మన పార్లమెంట్ సభ్యులు పెద్దలు లక్ష్మీనారాయణ గారు, మా జన సైనికులు, మరి నాటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి 33 మహిళా సోదరి మనందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో మనందరికీ న్యాయం జరగాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, డబ్బున్న వాళ్ళు మాత్రమే ఎన్నాళ్ళు బాగుపడ్డం, మనలాంటి వాళ్ళ పరిస్థితి రోజు రోజుకి తెగజారిపోతున్నటువంటి సమయంలో ఒక సమర్థుడైనటువంటి నాయకుడు ముఖ్యమంత్రి అయితేనే మనందరి జీవితాలు బాగుంటాయి, మనందరి పిల్లల భవిష్యత్తు బంగారమైపోతుందనే ఉద్దేశంతో ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భవించడం, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మరి తప్పనిసరిగా మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే, మరీ ముఖ్యంగా మహిళలందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే మన పిల్లలకి రక్షణ కలుగుతుంది. ఆడపిల్లలు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే మళ్ళీ ఎలా వస్తారో అని గుండెలు అరచేతుల్లో పెట్టుకుంటున్న ఈ రోజుల్లో మహిళలకు అండగా నిలబడతాను, మహిళలకి బ్యాంకులు ఏర్పాటు చేస్తాను, మహిళలకు పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తాను, మహిళలకు రక్షణ కల్పిస్తాను, ప్రతి మహిళ అకౌంట్లో రేషన్ బదులుగా నెలకి 2500 నుంచి 3500 వరకు వేస్తాను, అలాగే ప్రతి మహిళకు కూడా ప్రతి సంవత్సరానికి 6 నుంచి 10 గ్యాస్ సిలిండర్లు ఇస్తాను అని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారో అదంతా ప్రతి ఇంటికి చేరవేయండి. మరి మహిళల కోసం ఆయన అన్ని రకాలుగా ఆలోచించి ఈరోజు ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి ఆలోచన 33% మహిళలకి రాజకీయాన్ని రిజర్వేషన్ కలిసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకని మన మహిళలందరం కలిసి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం. స్థానికంగా గత 11 సంవత్సరాలుగా మీ అందరితో అనుబంధం ఉన్న నాకు మీరందరూ కలిసి ఒక మహిళగా పవన్ కళ్యాణ్ గారు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి మీరందరూ కూడా మద్యాన్ని డబ్బుని దృష్టిలో పెట్టుకోకుండా మరి నన్ను దృష్టిలో పెట్టుకుని మీరు నాకు ఒక అవకాశం కల్పిస్తే మీ అందరికీ కూడా నేను రక్షణగా నిలబడతాను, మీ అందరికీ సేవ చేస్తాను, ఏ టైంలో అయినా నా ఇంటికి వచ్చి మీ సమస్య ఇది అని ఆడవాళ్ళందరూ నా దగ్గరికి వచ్చే అవకాశాన్ని నేను కల్పిస్తాను కాబట్టి నన్ను
ఒక మహిళగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక అమ్మగా మీరందరూ ఆశీర్వదించి ఒక అవకాశం కల్పించాలి, కల్పించమని ప్రార్థిస్తూ అలాగే పెద్దలు తేడి లక్ష్మీనారాయణ గారికి పార్లమెంట్ సభ్యులకు అవకాశం కల్పించమని, రేపు 11వ తారీఖు జరిగే ఎలక్షన్స్ లో 2 ఓట్లు కూడా గాజు గ్లాస్ బొట్టు మీద వేసి మరి మాకు ఒక అవకాశం ఇప్పించమని మనస్ఫూర్తిగా మీ అందరినీ వేడుకుంటున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.